దేవుని నామానికి స్తోత్రాలండి మీ అందరికీ వందనాలు మీరు మానకుండా తప్పక మీరు ప్రతి మా కార్యక్రమాలని ఈ వాక్యాలు వీక్షిస్తున్నందుకు మీకు ప్రభు మీకు వందనాలు తెలియపరుస్తున్నాం మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తున్నారు ఇంకా ఏమైనా ప్రత్యేకమైన అవసరతలు ఏమైనా ఉన్నాయా అట్లా ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి మాకు ఫోన్ చేయండి తప్పక మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం గత వారం మనం విన్నాం ముర్తికాయ్య జీవితంలో ఆ గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ రివర్సల్ ముర్తికాయను చంపడానికి ఒక డెబ్బై అడుగులు ఎత్తు ఎత్తైన ఒక ఉరికంబాన్ని తయారు చేశాడు అంత పెద్ద అంత ఎత్తైన ఉరికంబం అవసరం లేదు కానీ ఉన్న కోరిక ఏంటంటే అందరూ చూడాలి అందరూ చూసి చప్పట్లు కొట్టాలి అందరూ గేలీ చేయాలి గతాలు చేయాలని భావించాడు కానీ దేవుడు ఏం చేశాడండి రివర్స్ చేస్తాడు దే ముకాయన్ని తీయాలనుకున్నాడు తానే తీయబడ్డాడు మోసపోకండి దేవుడు ఎక్కిరింపబడ్డాడు నువ్వు ఏది విత్తుతావో అదే నువ్వు కోస్తావు బాగా గమనిస్తే మరి ఎఫ్తర్ గ్రంథం ఆరో అధ్యాయము ఆరో వచనం చూస్తే రాజు గణపరిచిన అపేక్షించు వానికి ఏమి చేయవలనని రాజు అతను అడుగ్గా ఆమాను నన్నుగాక మరి ఎవరిని రాజు గనపరిచ అపేక్షించుకొని తనలో తాను అనుకుని రాజుతో ఇట్లనేను రాజు గణపరిచిన అపేక్షించు వానికి చేయదగినది ఏమనగా రాజు ధరించుకుని రాజవస్త్రములను రాజు యొక్క గుర్రమును రాజు తన తల మీద ఉంచుకును రాజ కిరీటమును ఒకడు తీసుకుని రాగా గనులైన రాజు యొక్క అధిపతుల్లో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకుని రాజు అపేక్షించు వానికి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజ వీధుల్లో అతన్ని నడిపించుచు రాజు అపేక్షించు వానికి ఈ ప్రకారముగా చేయదగినని అతని ముందర చాటింపవలను సో ఇక్కడ ఏం జరిగిందంటే రాజుగారికి ఆ రోజు నిద్ర నిద్రపట్ల సో రాజు సమాచార గ్రంథాలు తెమ్మని ఆజ్ఞాపించాడు అవి రాజు ఎదుట తీసుకుని వచ్చి వాటిని చదివి వినిపిస్తున్న సమయంలో అక్కడ ఆ రాజ సమాచార గ్రంథములో ఏమని రాయబడి ఉందంటే ముర్ధుకై రాజుగారి ప్రాణాన్ని కాపాడినట్టుగా అక్కడ రాయబడి ఉంది అరే రాజుగారు ప్రాణాన్ని కాపాడడం ఈ ముర్దికాయ మరి ఒకసారి గ్రంథాలు తిరగేయండి మరి నా ప్రాణాన్ని కాపాడిన వ్యక్తికి ఏమైనా బహుమానాలు లేదా ఏదైనా గిఫ్ట్స్ ఏమైనా ఇచ్చారా ఒకసారి చూడండి అంటే వారు వెతికారు కానీ అక్కడ ఏమీ ఇచ్చినట్టు కనపడలేదు రాజుగారి విషయంలో చాలా చింతపడ్డాడు అయ్యో నా ప్రాణాన్ని కాపాడాడు అతను నేనేం చేయలేకపోయానా ఇతనికి ఏమి చేసి నా రుణాన్ని తీర్చుకోవాలి అని అతడు ఆలోచిస్తున్న సమయంలో ఎవరో ఆ బయట అటు ఇటు నడుస్తున్నట్టుగా ఎవరు వస్తు వచ్చినట్టుగా తెలిసింది వెంటనే బటులను పంపించి ఎవరు వచ్చారో కనుక్కోమని కానీ వారు చెప్పారు అయ్యా మంత్రి గారు వచ్చారు హామాన్ గారు వచ్చారు సరే భలే టైంకి వచ్చాడు కరెక్ట్ టైంకి వచ్చాడని ఇప్పుడు రాజుగారు అడుగుతున్నాడు ఎవరిని మంత్రి గారిని హామాన్ని రాజు ఘనపరచని అపేక్షించి వానికి ఏమి చేయవలను ఎలాగ అతన్ని నేను గౌరవించాలి ఎలా గ ఘనపరచాలి అని రాజు అడినప్పుడు హామాన్ అనుకున్నాడు నన్ను తప్ప రాజు ఎవరిని గనపరుస్తాడు నేనే కదా రాజుగారి చాలా ప్రియమైన వాడిని అనుకుని అతడు బుద్ధితో ఆలోచించి అయ్యా మీరు ఒక పని చేయాలి మీరు ధరించుకున్న రాజ వస్త్రాలు అతనికి ధరింపజేయాలి అంతేకాదు మీరు సవారి చేసే ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించాలి అంతటితో ఆక్కకుండా మీ తల మీద ఉంచుకున్న రాజ కిరీటాన్ని కూడా మీరు తీసి అతని మీద మీరు పెట్టాలి అంతేకాదు ఆ గుర్రం మీద అతను ఎక్కించి ఆ వస్త్రాలు ధరింపజేసి రాజవీధుల్లో అతన్ని మీరు నడిపించాలి రాజు గణపరచని అపేక్షించు వానికి ఈ ప్రకారం చేయదగినని ముందర చాటింపు కూడా వేయాలని తనలో మనసులో ఏమైతే ఆయన కోరుకున్నాడో రాజుగా ఆ వస్త్రాలు ధరించి రాజుగా ఉండాలని అవన్నీ తెలియపరిచాడు ఎందుకంటే అతని మనసులో తానే ఇవన్నీ పొందుకుంటానని అయితే ఒక బ్రేకింగ్ న్యూస్ పదో వచ్చిన మనం గమనిస్తే చూడండి అందుకు రాజు నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకుని రాజు గుమ్మమున కూర్చుని ఉన్న యూదుడైన ముర్దికాయకి అలాగునే చేయము అలాగునే చేయము నీవు చెప్పిన దాంట్లో ఒకటయూ విడవక అంతయు చేయమని హామానుకు ఆజ్ఞయించెను నువ్వు ఏమైతే చెప్పేవో ఇవన్నీ కూడా ఆ ద్వారపాలకుడుగా ఉన్న ఆ ముర్దికాయకి చేసి నువ్వే దగ్గరుండి జరిగించి అనగానే షాక్ అయిపోయాడు తాను ఇవన్నీ పొందుకోవాలనుకున్నాడు అవన్నీ ధరించాలనుకున్నాడు కానీ దేవుడు ఏం చేశాడు చెప్పండి చెప్పండి ఈరోజు వాక్యం అంశం అ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ రివర్సల్ సో దేవుడు తారుమారు చేసేసాడు దేవుడు రివర్స్ చేశాడు దేవుడు అతడు ఆశించిందంతా కూడా అతడు నిరుత్సాహపడ్డాడు మోర్దికై వాటిని అన్నిటినీ పొందుకున్నాడు సో ఇక్కడ ఇందాక మనం గమనిస్తే ఉరి తీయాలనుకున్నాడు ఎవరిని మోర్దికై దేవుడు ఏం చేశాడు రివర్స్ చేసి అతడే ఉరి తీయబడ్డాడు ఇతర రాజవస్త్రాలు వేసుకుని రాజగుర్రం మీద ఊరేగాలనుకున్నాడు దేవుడు ఏం చేశాడు రివర్స్ చేసి అది మొర్దికై అయ్యేటట్టుగా దేవుడు చేశాడు ఇంకెలా మనం చూస్తే ఎస్తే గ్రంథంలో చాలా ఆసక్తికరమైన విషయాలు మనకు కనపడుతుంటాయి ఎస్థైర్ గ్రంథం మూడు పదమూడులో కూడా చూడండి ఒకసారి మూడు పదమూడు ఎస్థైడ్ గ్రంథం మూడు పదమూడులో అదారు అను పన్నెండవ నెల పదమూడవ దినమందు మందు యవ్వన్లేమి వృద్ధుల్లేమి శిష్యుల్లేమి స్త్రీలనేమి యూదులందరినీ ఒక్క దిన మందే బొత్తిగా నిర్మూలన చేసి వారి సొమ్ము కొల్లపుచ్చు కొమ్మని తాకీదులు అంచే వారి చేత రాజ్య సంస్థానములు అన్నిటికీ పంపబడెను సో ఎంత దుర్మార్గుడంటే ఎవరు ఈ ఆమాను కేవలం ఒక్కరి మీద ఉన్న కక్షతో అతను ఏం చేస్తున్నాడు చెప్పండి యవ్వనలను వృద్ధులను శిష్యులను కూడా వదలకుండా స్త్రీలను కూడా వదలకుండా యూదులు అనేవారు ఎవరు ఉండకుండా అందరినీ బొత్తిగా నిర్మూలం చేసి వారి సొమ్ము కొల్లపుచ్చి కొమ్మాని తాకీదులు అంటే వారి సొమ్మును కూడా వారి ఆస్తిని కూడా మరి లూటీ చేయాలని తలంచాడు ఎవరు చెప్పండి హామను అయితే ఏం జరిగిందో చూద్దాం ఎస్తేరు గ్రంథం ఎనిమిదో అధ్యాయము మొదటి వచనంలో ఆ దినమన్న రాజైన హో యూదులకు శత్రుడైన హామాను ఇంటిని హామాను ఇంటిని రాణి అయిన ఎస్తేరుకి ఇచ్చాను ఎస్తేరు ముర్దికే తనకి ఏమి కావాలన్న రాజు నాకు తెలియజేసిన మీదట అతడు రాజు సన్నిధికి రాగా రాజు హామాని చేతులను తీసుకున్న సో ఇక్కడ మనం గమనిస్తే హామాను యూదుల యొక్క ఆస్తి అంతటినీ కూడా స్వాధీనం పరుచుకోవాలనుకున్నాడు కానీ ఏం జరిగింది చెప్పండి అహస్వర ఏం చేశాడు హామాను ఇంటిని అనగా ఆమాను యొక్క ఆస్తిని అంతటినీ కూడా ఎవరికి ఇచ్చేశాడు ఎస్తేరికి ఇచ్చేశాడు అంటే వారి ఆస్తిని నాశనం చేయాలనుకున్నాడు వారి ఆస్తిని అంతటినీ పాడు చేయాలనుకున్నాడు కానీ దేవుడు ఏం చేశాడండి రివర్స్ ఇతను ఆస్తే మొత్తం అన్నిలు పాలైపోయినట్టుగా అతని ఆస్తి అంతా కూడా దేవుడు పాడు చేశాడు ఈరోజు ఎన్నడు కూడా నీకున్న ఆస్తిని బట్టి నీకున్న ధనాన్ని బట్టి ఎన్నడు గర్వించద్దు లోతు కూడా ఎంతో ఆస్తి సంపాదించుకున్నాడు గొప్ప ధనవంతుడుగా ఉన్నాడు ఆ దినాల్లో నేను అబ్రాహం పశువుల కాపర్లకి లోతు పశువుల కాపర్లకి జగడం వచ్చింది వారిద్దరు విడిపోయే అంత పని అయిపోయింది ఎందుకంటే ఆ స్థలము వారికి ఉన్న పశువులకి వారికి ఉన్న ఆస్తి సరిపోవట్లేదు అంతగా దేవుడు లోతుని ఆస్వాదించాడు ఒక దినమందు దేవుడు ఏం చేశాడు చెప్పండి అతను అవిధేయతను బట్టి మొత్తం వారు సంపాదించిన ఆస్తి అంతా కూడా మొత్తం నాశనం అయిపోయినట్టుగా మనం చూస్తాం అగ్ని గంధకాలతో మొత్తం హావిత అయిపోయింది మొత్తం నిబ నేచరు కూడా తనకున్న ఆస్తిని బట్టి గర్వించాడు చివరికి గడ్డి మేసాడు ఈరోజు ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని వాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం మనం దేనిని బట్టి అత్యయిస్తున్నాం మనకు మనకు నీళ్ళని బట్ట మనకున్న డబ్బును బట్ట మనకున్న ఉద్యోగాన్ని బట్ట లైక్ ఇవన్నీ ఇచ్చిన దేవుని బట్టి మనం అతిశయిస్తున్నాం ఆలోచించండి ఈరోజు హామాను చాలా ఆస్తిపరుడు హామాను మరి రాజుకే ఆ క తాకీదులు రాయించడానికి ఎంతో డబ్బు ఇచ్చాడు అంత ఆస్తిపరుడు కానీ చివరికి అతనికి ఏమీ లేకుండా అతని జీవితాన్ని నాశనం చేసుకున్నాడు తన ఆస్తిని పోగొట్టుకున్నాడు అంతేకాదు తనకున్న బిడ్డల్ని కూడా పోగొట్టుకున్నాడు వారు కూడా ఉరి తీయబడ్డారు యూదుల పిల్లల్ని శిష్యుల్ని కూడా వదలక చంపాలని చూశాడు చివరికి వారి బిడ్డలే నాశనమైనట్టుగా మనం చూస్తున్నాము మూడవది మనం గమనిస్తే ఎస్టేరి గ్రంథం మూడో అధ్యాయము వచనంలో మనం గమనిస్తే ఎస్తేరు గ్రంథం మూడో అధ్యాయం వచనంలో రాజు తన చేతి ఉంగరము తీసి దాన్ని హమోదాత కుమారుడైన హామానికి ఇచ్చాను ఈరోజు రాజుగారు ఉంగరాన్ని తీసి హామానికి ఇచ్చాడు మాదీయులు ఉంగరం అనేది చాలా శ్రేష్టమైనది ఎందుకంటే ఆ ఉంగరముతో సీలు ముద్ర వేస్తే ఇక శాసనాన్ని ఎవరు ఇక మార్చలేరు అలాంటి అధికారముతో కూడిన ఉంగరాన్ని రాజు హామానికి ఇవ్వడం జరిగింది అయితే ఏం జరిగిందో చూద్దాం ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచనంలో అయితే రాజు పేరట రాయబడిన రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చ జాలడు కాగా మీకు ఇష్టమైనట్టు మీ రాజుని నా పేరిట యూదుల పక్షమును తాకిది రాయించి రాజు ఉంగరముతో దాన్ని ముద్రించిడు చూసారా ఆ ముద్ర యొక్క ఉంగరం యొక్క ఎంత ప్రాముఖ్యమైందో దానితో ఒకవేళ కానీ ముద్ర రాస్తే ఈ ముద్ర వేస్తే ఏ మానవుడు కూడా ఏం చేయలేడు చెప్పండి మార్చలేడు అంత పవర్ఫుల్ ఆ రింగ్ కానీ ఏం జరిగింది అది ఎవరు ఎవరి దగ్గర ఉన్నదండి హమాన్ దగ్గర ఉంది రాజుగారు హామాన్కి ఇచ్చాడు కానీ దేవుడు ఏం చేశాడు రివర్స్ చేశాడు ఎనిమిదో అధ్యాయ రెండవ వచనంలో రాజు హామాను చేతుల నుండి తీసుకొని తన ఉంగరమును ముర్ది ఇచ్చాను సో ఏం జరిగింది అక్కడ రివర్స్ ఆ ఉంగరాన్ని కూడా తిరిగి మరి ఆ ముర్ది ఇవ్వడం మనం చూస్తున్నాం సో ఉంగరం అనేది చాలా విలువైంది ఈయన పాతని మొదలు మనం గమనిస్తే ఫరో తన ఉంగరాన్ని యోసేఫ్కి మనం ఇచ్చినట్టు చూస్తున్నాం ఆది కాండం నలభై ఒకటి నలభై రెండు సో ఉంగరాన్ని ఇచ్చుట అనగా అర్థం సంపూర్ణమైన అధికారాన్ని ఫుల్ అథారిటీని ఇచ్చినట్టు సో మొర్దికై ఆ ఉంగరాన్ని పొందుకున్నాడు హామాను దాంతో విర్రవీగాడు నా దగ్గర ఉంగరం ఉందని కానీ ఆ ఉంగరాన్ని తన దగ్గర నుండి దేవుడు తీసివేసాడు మూడో అధ్యాయం వచనంలో మనం గమనిస్తే గ్రంథంలో ఇంకా దేవుడు చేసిన కార్యాలు మనం గమనిస్తే మూడు పదమూడవ వచ్చినలో ఇస్తే గ్రంథం మూడు పదమూడులో అదారు అను పన్నెండవ నెల ఈ మాట అండర్లైన్ చేసుకోండి అదారు అను పన్నెండవ నెల పదమూడవ దినమందు యవ్వనులనేమి వృద్ధులనేమి శిష్యులనేమి స్త్రీలనేమి యూదులందరినీ ఒక్క దిన మందే బొత్తిగా నిర్మూలన చేసి వారి సొమ్ము కళ్ళపుచ్చుకోమని తాకీదును తాకీదులు అంచే వారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడెను సో అద్దారు అని పన్నెండవ నెల పదమూడవ దినాన్న అసలు యూదులు అనేవారే లేకుండా చేయాలనుకున్నాడు ఆ తారీఖు గుర్తుపెట్టుకోండి ఎప్పుడండి అద్దారు అను పన్నెండు నెల అదార్ అనేది పన్నెండవ నెల ఎన్నో తేదీనండి పదమూడవ దినాన్న యూదులు ఎవరు లేకుండా చేయాలనుకున్నాడు కానీ దేవుడు చేసిన కార్యం చూద్దాం తొమ్ముదాధ్యాయం మొదటి వచ్చి చూడండి ఒకసారి మీకు తేడాలు గమ గమని గమనిస్తున్నారని నేను నమ్ముతున్నాను తొమ్మిదార్జే మొదలు వచ్చిన రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలం వచ్చినప్పుడు అదారు ఆను పన్నెండవ నెల పదమూడవ దినమున యూదులను జయింపగలుగుదామని వారు పగవారు నిశ్చయించుకున్న దినముననే యూదులు తమ పగవారి మీద అధికారము నొందినట్లు ఆగపడెను దేవుడికి స్తోత్రం ఏ అదారు నెలలో ఏ పదమూడవ దినాన యూదులు లేకుండా చేయాలనుకున్నాడు అదే రోజున దేవుడు గొప్ప విజయాన్ని దేవుడు యూదులకి ఇచ్చాడు అది జరగకుండా దేవుడు రివర్స్ చేశాడు ఈరోజు మన జీవితాల్లో మన పక్షాన దేవుడు ఉన్నాడు దేవుని వాక్యం సెలవిస్తుంది పగ తీర్చుట నా పని కనుక మనం ఎవరి మీద కూడా మనము ఆ పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు ఎవరి మీద నిందలు వేయని అవసరం లేదు మనం మనం దేవుడికి అప్పగిస్తే దేవుడిని పక్షాన్ని యుద్ధము చేసి ఆ పరిస్థితుల్ని దేవుడు తారుమారు చేయగలడు అటువంటి గొప్ప దేవుడు మనం సేవిస్తున్నాం అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి చివరిగా మనం గమనిస్తే ఎస్తేరి గ్రంథం అధ్యాయము నాలుగో వచనంలో మనం గమనిస్తే ఎస్తేర్ గ్రంథం తొమ్మిది నాలుగులో ముర్ధికై రాజు యొక్క నగరంలో గొప్పవాడాయను సో ద్వారపాలకుడి దగ్గర నుండి ఇప్పుడు ఏమయ్యాడు చెప్పండి రాజు యొక్క సంస్థానంలో అతను గొప్పవాడాయను ఈ ముర్దికే అనువాడు అండర్లైన్ చేసుకోండి అంతకంతకు గొప్పవాడు ఒకటి చేత అతని కీర్తి సంస్థానములన్నిటి అందు వ్యాపించాను అంటే ముర్దికే దినదినము ఏమవుతున్నాడు చెప్పండి అతను అభివృద్ధి చెందుతున్నాడు అతని కీర్తి ఇంకా వ్యాపింపజేస్తున్నాడు దేవుడు అంతకంతకు అంతకంతకు గొప్పవాడు అవుతున్నాడు ఎవరు మూర్తికే ఫర్ వాట్ అబౌట్ హామాన్ రాజు తర్వాత స్థానంలో ఉన్నాడు అయితే హామాన్ పరిస్థితి చూద్దాం అతడు ఏమయ్యాడు చూద్దాం మూడాధ్యాయంలో మొదటి రెండు వచనాల్లో మనం గమనిస్తే హామాన్ జీవితం చాలా ధనవంతుడిగా మనకు కనపడుతున్నాడు అతడు గొప్ప ఆస్తిపరుడిగా మనం చూస్తున్నాం అయితే ఏమైంది ఏడో అధ్యాయము తొమ్మిది పది వచనాల్లో అతను ఉరి తీయబడ్డాడు ఎనిమిదో అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో ఏం జరిగింది చెప్పండి అతని ఆస్తంతటినీ కూడా ఎస్తేరికి ఇవ్వడం జరిగింది సో ఆస్త అంతటిని పోగొట్టుకున్నాడు తొమ్మిదో అధ్యాయము పద్నాలుగులో మనం గమనిస్తే అతనుకున్న పది మంది కుమారులను కూడా ఉరి తీయించారు ఆ పది మంది కుమారులను కూడా చంపించారు ముందుగానే తన భార్య జరూష ఒక మాట చెప్పింది అది మనం ఒకసారి ఆ వాక్యం చదవాలి ఆరాధ్యాయము అధ్యాయము పదమూడవచ్చిన చూడండి ఒకసారి హామాను తనకు సంభవించింది అంతయు తన భార్య అయిన జరుషాకును తన స్నేహితులందరికీ అందరికీ తెలపగా అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరూషాను ఎవరి చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ ముర్దికే యూదుల వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు అతని చేత అవశ్యముగా చెడిపోదు అని అతనితో చెప్పాను తన భార్య చెప్పింది ఒకవేళ అతడు యూదురైతే నీకు అతని వలన నీకు విజయము కలగదు నువ్వు అవశ్యముగా అంటే తప్పక నువ్వు చెడిపోదువు అని భార్య చెప్పినట్టుగానే అతడు చెడిపోయాడు నాశనం అయిపోయాడు ముర్ధికై అంతకంతకు గొప్పవాడయ్యాడు హామాను అంతకంతకు అంతకంతకు బలహీనుడై నాశనమై రివర్స్ మనం గమనిస్తే రెండో సమయంలో అధ్యాయము మొదటి వచనంలో కూడా దావీదు అంతకంతకు అంతకంతకు ప్రబలనని రాయబడి ఉంది అయితే సౌలు కుటుంబము అంతకంతకు ఉంది చూసారా ఈరోజు మన కష్టార్జితం మన తెలివితేటల ద్వారా మనం ఏదో పైకి వచ్చేస్తాం అనుకుంటాం లేదు లేదండి దేవుడి అనుగ్రహము దేవుడు కృప లేనిదే దేవుడు సహాయం లేనిదే ఎవరము కూడా పైకి వెళ్ళలేము ఇక్కడ మన దేవుడి అనుగ్రహముతో దేవుని కృపతో ఇక్కడ ఆ ముర్ధికే వర్ధిల్లినట్టుగా మనం చూస్తున్నాం సో హామాను గొప్పవాడవ్వాలనుకున్నాడు అందరి మీద అజిమీ చేయాలనుకున్నాడు కానీ దేవుడు దాన్ని రివర్స్ దేవుడు చేశాడు చివరిగా మనం గమనిస్తే నాలుగో అధ్యాయం మూడో వచనంలో ఎప్పుడైతే ఆ తాకీదులు అందేయో యూదులందరూ కూడా మహా దుఃఖముతో ఏడ్పుతో రోదనతో వారు గోని బట్ట ధరించి బూడిది వేసుకుని వారు ఎంతో అంగలార్చారు ఎంతో కన్నీళ్లు కార్చారు ఏడ్చారు ఎందుకంటే మేమందరం చనిపోతామని కానీ దేవుడు ఏం చేశాడండి దేవుడు దాన్ని రివర్స్ చేశాడు తొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో మనం గమనిస్తే దేవుడు వారి దుఃఖాన్ని పోగొట్టి ఆ దుఃఖాన్ని సంతోషంగా దేవుడు మార్చాడు ఎనిమిదో అధ్యాయం పదహారులో చదివితే యూదులకు దేవుడు క్షేమాన్ని ఆనందాన్ని సంతోషాన్ని ఘనతని దేవుడిచ్చాడు సో మనం ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో ఆయన్ని నమ్ముకుంటామో దేవుడు మన పరిస్థితులను కూడా దేవుడు రివర్స్ చేయగలడు అనే విషయాన్ని ఈరోజు ఎస్సారి గ్రంథముల నుండి మనం నేర్చుకోగలుగుతున్నాం ఈవెన్ బైబిల్లో ఇంకా అనేక సందర్భాలు మనం గమనిస్తే సౌలు దావీదుని చంపడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు కానీ దావీదు దేవుడే కాపాడి అనేక సార్లు సవులే దొరికేటట్టుగా దేవుడు చేశాడు రివర్స్ చేశాడు దేవుడు ఒకరోజు అతడు గుహ దగ్గరికి వెళ్ళినప్పుడు సవులు సంకానవర్తకి వెళ్ళగా దావీదికి దొరికిపోయాడు కానీ దేవుడు అద్భుత రీతిగా దేవుడు కాపాడాడు సో దేవుడు రివర్స్ చేసే దేవుడు అలాగే యోపు జీవితంలో మనం గమనిస్తే అతను అన్నీ పోగొట్టుకున్నాడు తనకున్న ఆస్తిని పోగొట్టుకున్నాడు దాని బిడ్డలు పోగొట్టుకున్నాడు ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు కానీ దేవుడు రివర్స్ చేసి అతను పోగొట్టుకున్నది అంతా కూడా తిరిగి సంపాదించుకోవడానికి దేవుడు సహాయం చేశాడు అలా ఇస్కియా జీవితంలో తన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు ఇక చనిపోతాడన్నాడు ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు ప్రవక్త కానీ మరలా ఇస్కియా ప్రార్థన దేవుడు ఆలకించి అతని జీవితాన్ని మళ్ళీ రివర్స్ చేసి అతనికి పదిహేను సంవత్సరాలు దేవుడు ఆయుష్ని దేవుడిచ్చాడు అలాగే లాజర్ చనిపోయాడు అతను సమాధి చేసేసారు కానీ మరలా అతనికి జీవితాన్ని దేవుడు రివర్స్ చేసి అతనికి మరలా దేవుడు బ్రతికించి తట్టుగా దేవుడు చేశాడు బైబిల్ వ్యభిచారం చేయబడిన స్త్రీ పట్టబడింది ఆమెను రాళ్ళతో కొట్టి చంపి ఆమెను పాతి పెట్టాలి కానీ దేవుడు ఆమె జీవితాన్ని దేవుడు రివర్స్ చేశాడు ఆమె మరలా నూతనమైన జీవితాన్ని నూతనమైన బ్రతుకుని దేవుడిచ్చాడు ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు ఈరోజు ఒకవేళ మీ స్థితిగతుల్ని మీ యొక్క పరిస్థితులు మీరు ఒకవేళ అనేకమైన చెడు పనులు చేస్తూ మీ జీవితాన్ని మీరు పాడు చేసుకున్నారా ఇక మరణమే సరణం ఇక నా జీవితం ఇక ఇంతే నన్ను ఎవరు కనికరించరు నన్ను ఎవరు క్షమించరు అని ఒకవేళ నువ్వు నిరుత్సాహపడినట్లయితే ఈరోజు ఉన్న ఈ వాక్యం వింటున్న నీవు దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థం చేసి నువ్వు పశ్చాత్తాపడితే దేవుడిని క్షమాపణ వేడుకుంటే నీ వయస్ అయ్యే ప్రాణం పెట్టాడు రక్తాన్ని చిందించాడు ఎంతటి ఘోర పాపులైనా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు ఒకవేళ ఆయన దగ్గర క్షమాపణ వేడుకుంటే నీ జీవితాన్ని ఆయన మరలా రివర్స్ చేయగలడు నువ్వు పోగొట్టుకున్నవన్నీ మరలా తిరిగి నువ్వు మళ్ళా నువ్వు సంపాదించుకోగలను నీ పోగొట్టుకున్న రక్షణ ఆనందాన్ని మళ్ళా నువ్వు తిరిగి సంపాదించుకోగల ఆ పాపాత్మురాలు ఏసు దగ్గరికి వచ్చింది తన కన్నీళ్లతో యేసుప్రభ పాదాలని కడిగింది తన తల వెంట్రుకులతో యేసుప్రభ పాదాలని తుడిచింది ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంది ప్రభు అన్నాడు ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది గనుక ఆమె విస్తారమైన పాపాలని నేను క్షమిస్తున్నాను ఆమెకి దేవుడు ఆమె జీవితాన్ని రివర్స్ చేసి ఆమె గొప్ప సమాధానాన్ని దేవుడు రక్తస్రావం కలిగిన స్త్రీ పన్నెండు సంవత్సరాల నుండి భయంకరమైన బ్లడ్ బ్లీడింగ్తో బాధపడుతూ ఉంది మరణానికి సమీపంగా ఉంది తన డబ్బంతా వైద్యులకి ఖర్చు పెట్టి ఎన్నో తిప్పలు పడి మరింత సంకటపడి కానీ ఆమె ఏసు బాగు చేస్తాడు అయ్య వస్త్రపు చెంగి ముట్టుకుంటే నేను బాగుపడతానని ఆమె ఏసయ్య వెనకాతలో వచ్చి ఆమె ఆయన వస్త్రపు చెంగి ముట్టుకోగానే ఆమెకున్న ఆ రక్తస్రావాన్ని దేవుడు రివర్స్ చేశాడు ఆమె దేవుడు గొప్ప కార్యం చేసి ఆమెను స్వస్థపరిచాడు ప్రభానాడు ఎవరు ముట్టారు ఆమె ఉండి ఆమె ముందుకొచ్చి నేనేనయ్యా ఆయన తను జరిగిందంతా చెప్పింది ప్రభు అన్నాడు కుమారి నీ విశ్వాసమే నేను స్వస్థపరిచాను సమాధానం గలదానివే వెళ్ళు ఆమె జీవితంలో పన్నెండు సంవత్సరాల నుండి సమాధానం లేని స్థితిలో ఉన్నది ఆమె ఆమె కుటుంబం కానీ దేవుడు ఆమె బ్రతుకుని రివర్స్ చేసి సమాధానం లేని జీవితాల్లో సమాధానం లేని ఆమె బ్రతుకుల్లో దేవుడు సమాధానాన్ని ఇచ్చాడు ఈరోజు యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఈరోజు నువ్వు ఆయన దగ్గరికి వచ్చి వేసే దేవుడు అని నమ్మితే ఆయన నా ప్రాణం ఆయన నా కొరకు నా తన ప్రాణాన్ని పెట్టాడని నమ్మితే నా కొరకు రక్తం చిందించాడని నువ్వు నమ్మినట్లయితే ఆయన దేవుడు ఆయనే ప్రభు ఆయనే రక్షకుడు ఆయన పరలోకానికి మార్గం నమ్మి నువ్వు నీ హృదయాన్ని దేవుడికి ఇస్తే నువ్వేమైతే పోగొట్టుకున్నావో అవన్నిటిని మళ్ళీ దేవుడు రివర్స్ చేసి నీ బ్రతుకుని దేవుడు తిరిగి మార్చగలడు నీ గొప్ప నెమ్మదిని సమాధానాన్ని ఆత్మకు రక్షణ శరీరానికి ఆరోగ్యం మనసుకి నెమ్మదిని ఇవ్వగలిగి గొప్ప దేవుడు కావాలా మీకు ఇంకెందుకు ఆలస్యం రేపు రేపైన వాయిదా వేయకండి ఇప్పుడే ఈ సమయంలోనే మీరు ఉన్నపాటున మీరు కండ్లు మూసుకోండి వీలైతే మోకరించండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ప్రభు మీకు స్తోత్రాలు మా జీవితాలు ఎంత భయంకరమైన స్థితిలో ప్రభు నాయన మేము ఉన్నప్పటికీ నాయన మీరు మమ్మల్ని ముడితే మా స్థితిగతుల్ని మీరు మార్చగలుగుతా అండి మా జీవితాలని రివర్స్ చేయగలుగుతా అండి నాయన అటువంటి గొప్ప దేవుణ్ణి సేవించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు ఎవరెవరు ఏ సమస్యలతో ఉన్నారు మీకు తెలుసు వారందరినీ మీరే ముట్టండి తండ్రి ఇంకా ప్రభు ఆ పాములు పడి ఇంకా నా జీవితం నన్ను ఇంకా మనుషులు ఎవరు నన్ను ప్రేమించట్లేదు నా ఇంటి వారు నన్ను ప్రేమించ నా భర్త నన్ను ప్రేమించట్లేదు నా భార్య నన్ను ప్రేమించట్లేదు నా బిడ్డలు నన్ను ప్రేమించట్లేదు అందరూ నన్ను తృణీకరిస్తున్నారు అందరూ నన్ను చిన్న చూపు చూస్తున్నారు అందరూ నన్ను అసహించుకుంటున్నారు ఇంకెందుకు నా జీవితం చనిపోతే మంచిదని ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడుతున్నామేమో ఈరోజు నీకు సమాధానాన్ని ఇవ్వగల దేవుడు నీ జీవితాన్ని మరలా మొదటి స్థితిలోకి నేను తీసుకురాగలను నీ జీవితాన్ని రివర్స్ చేయగలడు దేవుడు పెంట కుప్పల వేదం నుండి మరలా నేను లేవనెత్తగలడు నిన్ను సింహాసనం మీద కూర్చుండే పెట్టగలడు కనుక ఆయన విశ్వసించి ఆయన దగ్గరికి మీరు ఎవరైతే విశ్వాసంతో వచ్చి ఉన్నారో వారందరి జీవితాల్లో గొప్ప కార్యం జరిగించి మరి ఏ సున్నాలో వేడికుంచున్నాము తండ్రి అమెన్